చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే రోజు ప్రజలు ఖచ్చితంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేట్టుగా చేస్తారు. ఆయన చేస్తూ ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న మోసాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి. శిశుపాలనికి కూడా 100 తప్పుల తర్వాత శిశుపాలనికి కూడా శిక్ష పడక తప్పదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి 100 తప్పులు అనేది దగ్గరకు వచ్చేసాడు. ఖచ్చితంగా దేవుడు మొట్టికాయలు వేస్తాడు, ప్రజలు శిక్షిస్తారు. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినందుకు, ప్రత్యేక హోదాను దగ్గరుండి కాల రాస్తూ ఉన్నందుకు, ప్రత్యేక హోదా రావడం లేదు అని అంటే దానికి కారణం చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం వల్లనే ఇది జరగలేదు అన్న సంగతి వాస్తవం. కాబట్టి ప్రత్యేక హోదా కోసం ప్రజలుగా మనం ఉద్యమించాల్సిన పరిస్థితి. ఈ ప్రత్యేక హోదా పోరాటం ఇంతటితో ఆగిపోదు. ప్రత్యేక హోదా వచ్చేదాకా ఖచ్చితంగా ఈ ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు, శరము ఏమాత్రం ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కనీసం ఇప్పటికైనా ముందుకు రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. భావి తరాలు చంద్రబాబు నాయుడు గారిని చరిత్రహీనుడిగా చూస్తారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. నా ఎవరైతే బంద్లో పాల్గొనడానికి అనాసక్తి ఎవరైతే చూపించారో, ఆసక్తి ఎవరైతే చూపించలేదో, వారందరికీ కూడా ఎందుకు అలా చేశారు అన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతి అడుగులోనూ రాజకీయ స్వార్థం తప్ప మరొకటి కనిపించడంలా. ప్రత్యేక హోదా అన్నది రాజకీయాలకు అతీతంగా ఎవరు పిలుపునిచ్చిన, గతంలో ఇంతకు ముందు మేము మద్దతు ఇచ్చాం ఎవరైనా కానీ ప్రత్యేక హోదా కోసం ఫలానిది చేస్తూ ఉన్నాము అని చెప్పి ఎవరైనా ముందుకు వస్తే అది ఎవరన్నా కానీ మనస్ఫూర్తిగా అందరికన్నా ముందుండి మద్దతు ఇచ్చాం. ప్రత్యేక హోదా అన్నది ఏదో ఒక పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ఆ పార్టీ క్రెడిట్ వస్తుంది కాబట్టి, ఆ పార్టీ క్రెడిట్ రాకూడదు కాబట్టి రాజకీయ స్వార్థంతో వెనకడుగు వేసే ప్రతి ఒక్కరికి నేను ఇదే సలహా ఇస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం చూసుకునే అంశం కాదు. ప్రత్యేక హోదా అన్నది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం ఒకటై సాధించాల్సిన అంశం ఇది. అయినా రాజకీయ స్వార్థాలు వచ్చి పాల్గొనని కొంతమంది పార్టీలకు వాళ్ళు విఘ్నతకే వదిలేస్తూ ఉన్నా, వాళ్ళు చేసింది కరెక్ట్ అవునా కాదా అన్నది వాళ్ళ నిర్ణయించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్పున్నా, మళ్ళీ ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండాలి. అలా కాకుండా రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారు అన్నది చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారా? గట్టిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి అన్న,
అయ్యా చంద్రబాబు గారు, మీరు స్వాతంత్రానికి ముందు ఒక నాయకుడిగా లేకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమయ్యా. నువ్వు గన బతుకు నువ్వు గన స్వాతంత్రానికన్నా ముందు నువ్వు గన ఒక నాయకుడిగా ఉండింటే మాత్రం ఎందుకయ్యా స్వాతంత్రం కోసం మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు బాగానే చేస్తున్నారు కదా, ఒక ప్యాకేజీ తీసుకొని అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పి చెప్పుండేవాని అయ్యా అని చంద్రబాబు నాయుడు గారికి దయచేసి మీ మాటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఒక మాట చెప్పండి అన్న. ఒకసారి ప్రత్యేక హోదాకు సంబంధించి, మీ పేరు ఏం పేరునా? ప్రభు. ప్రభు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ప్రభు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నది ఎవరు? సెప్టెంబర్ 8, 2016 కేంద్ర ప్రభుత్వం లేని ప్యాకేజీ ఉన్నట్టుగా ప్రత్యేక హోదా బదులుగా చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు సమక్షంలో దగ్గరుండి అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట స్టేట్మెంట్ ప్రకటించారు. ఆ స్టేట్మెంట్ ప్రకటిస్తే అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా కాన్ఫరెన్స్ను పెట్టి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. సెప్టెంబర్ 7, 8 జరిగితే మరుసటి రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్, జగన్ పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి పాతది కదా హిస్టరీ, నేనే మార్చగలిగింది కాదు కదా అది. ఒకసారి మీరే మీరంతకు మీరే మీ జ్ఞాపకశక్తిని ఒకసారి పెంచుకోండి, ఒకసారి రికార్డు తిరిగేయండి. కేంద్ర ప్రభుత్వం కాలీఫ్లవర్ పెడతా ఉందయ్యా చంద్రబాబు గారు, దీన్ని మీరు ఒప్పుకోవడం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా కీడు చేస్తూ ఉన్నారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ మాట్లాడింది నేను. తర్వాత నెక్స్ట్ డే సెప్టెంబర్ 9 ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం వచ్చేట్టుగా అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని ట్యూషన్ చెప్పి కేంద్ర ప్రభుత్వం నీ చెవిలో పూ పెడతా ఉంటే నువ్వు చెవిలో పూ పెట్టించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము రెండూ చేసిన పని జగన్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు 6 నెలలు ముందు మాత్రం విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయనే పోరాటం చేస్తూ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ మోడీ గారు ప్రత్యేక హోదా అంశంలో ఎన్నికలకు ముందు తాను మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పి టేపులు వీడియో రికార్డింగ్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆ వీడియో రికార్డింగ్స్ నా ఎవువేరి సభలు చూసుకోండి. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన ధర్నాలు నిరాహార దీక్షలు చూసుకోండి. ఆ ఎవువేరి సభల్లో మోడీ గారు ఏం మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఊసరువిల్లిలా ప్లేటు మారుస్తూ వచ్చారనేది రికార్డులతో సహా వీడియో రికార్డింగ్స్ ప్లే చేసింది జగన్ చేసినాడు. బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ అన్యాయం చేస్తూ ఉందని చెప్పి తుదిదాకా పోరాటం చేసి ఎన్నికలకు 15 నెలల ముందే బడ్జెట్ చివరి సమావేశాలు, చివరి బడ్జెట్టు చివరి సమావేశాలు చివరి రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. చివరి బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా పట్టుబడుతూ బీజేపీ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది జగన్ అనే వ్యక్తి. ఇన్ని విధాల ఇన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రంలో ఎవరున్నా కూడా లెక్క చేయకుండా పోరాటం జగన్ చేస్తూ ఉంటే జగన్ మీద బండలేస్తారు. మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేస్తాడు, ప్రత్యేక హోదాను దగ్గరుండి తూట్లు పొడుస్తారు, పూటకో మాట మాట్లాడతాడు, గంటకో వేషం వేస్తాడు. ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అంటాడు, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల ఏం బాగుపడ్డాయని అంటాడు. ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి ఎదురు ప్రశ్న మనకు వేస్తాడు. కోడలు మగపిల్లాడని కంటానంటే అత్త వద్దంటుందే అని చెప్పి ఎదురు ప్రశ్న మనకేస్తాడు. లేని ప్యాకేజ్ ఉన్నట్టుగా తానంతటి తానే ఆమోదం తెలిపి ప్యాకేజ్ తీసుకొని వచ్చి దానికి ఏకంగా అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి కృతజ్ఞతలు తెలుపుతాడు. బీజేపీతో విభేదించినట్టుగా బిల్డప్ ఇస్తూ విభేదించిన తర్వాత కూడా బీజేపీ ఆర్థిక మంత్రి, మహారాష్ట్రలో బీజేపీ ఆర్థిక మంత్రి, మహారాష్ట్ర ఇంతకు ముందు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, ఆ ఆర్థిక మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా పదవిస్తాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెప్పి ఒకవైపున చెబుతూ మరోవైపున నిర్మలా సీతారాం గారి కేంద్ర మంత్రి ఆయమ భర్త పరకాల ప్రభాకర్ గారిని తన కొలువులో పెట్టుకుంటాడు. ఇంకా తీసేయాలి, ఇప్పటికీ ఇంకా పెట్టుకుంటాడు. ఎన్డీఏ నుంచి బీజేపీ నుంచి బయటకు వచ్చానంటాడు. బాలకృష్ణ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎన్టీఆర్ బయోపిక్ అనే సినిమా, పక్కన వెంకయ్య నాయుడు కుర్చీ వేసుకొని బాలకృష్ణని తప్పట్లు కొడుతూ ఉంటాడు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే 25కి 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ తర్వాత 25కి 25 మంది నిరాహార దీక్షలు కూర్చుంటే దేశం మొత్తం మన వైపు చూసుండేది కాదా అని అడుగుతా ఉన్నా. 25కి 25 మంది ఒకేసారి మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి క్లీన్ స్లేట్ మొత్తం రాజీనామాలు చేస్తే ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చుంటే నేషనల్ ఇష్యూ అయ్యేది కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్రం దిగి వచ్చి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలని తెలిసినా చంద్రబాబు నాయుడు గారే ఒకవైపున బీజేపీతో చెలిమిని కొనసాగిస్తాడు, మరోవైపున ఆయన మేనేజ్ చేసే ఎంత గొప్ప మేనేజ్ చేయగలుగుతాడు ఏ విషయాన్నైనా అంటే కాంగ్రెస్ను మేనేజ్ చేస్తాడు, ఇద్దరిని మేనేజ్ చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలను ఎంత గొప్పగా నేను మోసం చేస్తున్నాను అని చెప్పి ఆయన ఏమైనా క్రెడిట్ తీసుకోవచ్చేమో, కానీ మోసపోయిన ప్రజలకు మాత్రం ఆ బాధ తెలుస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ నెక్స్ట్ ప్రభు ఉద్యమంలో భాగం ప్రభు. ఇవన్నీ ఒక ఉద్యమం అనేది ఒక మొమెంటం, ఒక మొమెంటం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చూసుకో, ఇంకొకటి చూసుకోండి, ఇంకొకటి చూసుకోండి, అది ఒక ఉద్యమం అనేది ఒక మొమెంటం. ఆ మొమెంటం అన్నది వచ్చేదాకా అది లైవ్గా ఉండాలి. ఆ ఇష్యూ చనిపోకూడదు. ఆ ఇష్యూ చనిపోకుండా లైవ్గా దాన్ని పెట్టడమే ఉద్యమం అన్నది, దాన్నే ఉద్యమం అంటారు. ఇంతవరకు 4 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పూర్తిగా హోదాను నీరు గారుస్తూ ఉన్నా కూడా ఆ హోదాను లైవ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అనే వ్యక్తి పెట్టగలిగాడు. కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోక తప్పలేదు.
నెక్స్ట్ కానీ లాస్ట్ టూ క్వశ్చన్స్ అమ్మా. అన్న మీ పేరు ఏం పేరు అన్న? శివన్న. ధర్మ పోరాట సభలా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు, అధర్మ పోరాట సభలన్న గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఒకేలా కనిపిస్తే తన మనస్సాక్షి మీద తాను చేయేసుకొని ఒకసారి గట్టిగా తనను తాను ప్రశ్నించుకోమని చెప్పండి, ధర్మమా అధర్మమా తాను చేస్తూ ఉన్నది అన్నది ఆన్సర్ అక్కడే వస్తుందన్న. లాస్ట్ క్వశ్చన్.